మరి వింత పోకడలు, కులమతాల గురించి మాట్లాడటం మీటింగులలో ఎంత నీచమయ్యా. జగన్మోహన్ రెడ్డి గారికి కులానంట కడతావా? సిగ్గుండాలి నీకు. పాదయాత్ర అవహేళన చేసినట్టుగాని కేబినెట్ మంత్రితో మాట్లాడిస్తావా? సంవత్సరం రోజుల నుంచి అనునిత్యం ప్రజలతో ఉండు ఒక రాయలసీమ జిల్లాలోనే కాకుండా ప్రకాశం, గుంటూరు, విజయవాడ, గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఎలాగ ప్రజలు వస్తున్నారు నువ్వు చూడట్లేదా? వాళ్ళంతా కులాలకు సంబంధించిన వ్యక్తులా? ఎందుకు ఈ కులాల గురించి మాట్లాడిపిస్తున్నావు నువ్వు? నీకు సిగ్గైపోయేదా? ఒక సీనియర్ వ్యక్తి, పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న వ్యక్తి సంస్కారాన్ని మర్చిపోయి తను మాట్లాడే భాష చూస్తే అసహ్యం వేస్తుంది. ఒక ముఖ్యమంత్రి సభలో వేల మంది ప్రజలు తరలించుకున్నారు, డ్వాక్రా మహిళలను ఒత్తిడి చేశారు, ఏవేవో ఆశలు చెప్పి ప్రజలను అందరూ కూర్చోబెట్టారు బలవంతంగా. అంతమంది ప్రజలు అక్కడ కూర్చోబెట్టి ఒక బాధ్యతమైనటువంటి పార్లమెంట్ సభ్యుడు ప్రజల వైపు చూసి మాట్లాడేసినటువంటి వ్యక్తి ప్రజలను అవమానిస్తున్నట్టుగా, ప్రజల వైపు కాకుండా ఆపోజిట్ గా తిరిగి చంద్రబాబు నాయుడు గారి వైపు చూసి తను మాట్లాడుతుంటే అటువంటి సంస్కారం లేని భాషను చూసి ముఖ్యమంత్రి గారు నవ్వుకోవటం, అది ఎవరు ఖర్చు ఉండే ఆ మీటింగు? ఎంత ఖర్చు పెట్టారండి? దాదాపుగా 20-30 కోట్ల రూపాయలు ఆ ధర్మ పోరాటం పేరుతో చెప్పి ఆ మీటింగ్ని కండక్ట్ చేసి ఏదైతే మాట్లాడిన అంశాలను మాట్లాడకుండా అవి పక్కన పెట్టి కులాల పేర్లు ఎత్తి మాట్లాడటమా? సిగ్గు లేదా అండి మీకు? ఈ ఆధునిక యుగంలో సంస్కారంతో వ్యవహరించాల్సిన వ్యక్తులు, బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులు ఆ రకంగా కాకుండా కులచిచ్చులు పెడతారా? ఎవరండి కులాలను ఆస్వాదించింది? మీరు నువ్వు కాదా? అటువంటివి చేయాలని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఏ నాయకుడు ప్రసంగించినట్టు బహిరంగ సభలలో మాట్లాడాడు? ఎన్ని బహిరంగ సభలంటే కొన్ని వేల బహిరంగ సభలలో మాట్లాడిన వ్యక్తి ఏ రోజన్నా ఇలాంటి సంస్కారహీనమైనటువంటిది ఏ రోజన్నా జరిగిందండి ఎక్కడన్నా? ఇలాంటివా మీరు ప్రజలకు నేర్పించాల్సినటువంటివి? ఇలాంటి భాషలా ప్రజలను సంబోధిస్తూ? ఒరే ప్రజలను, ఒక నాయకుడు గౌరవం లేకుండా పిచ్చినా కొడుకు, నీ అబ్బ, ఇటువంటివి అండి మాటలు. ఏం మెసేజ్ ఇస్తున్నామండి మనం? మీకు సిగ్గు అనిపించట్లేదా? ఎవరికండి కులాలు ఉండేది? ఈరోజు వేల మంది, లక్షల మంది అడుగులు అడుగేసుకుంటూ అన్నా నిన్ను చూడాలి అని చెప్పి మహిళలు అని లేకుండా అంతమంది వేల లక్షల మంది తరలి వస్తున్నారు అని అంటే ఆయన చూడడానికి ఆయన కులాలు ఆస్వాదిస్తారా? ఏ రోజు మాట్లాడమండి కులాల గురించి మేము? ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల గురించి మాట్లాడిందా? ఆ చరిత్ర మీది, స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక్క మీటింగ్ ఈరోజు నేను ప్లే చేశాను. ఇలాగ చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పి నీ యొక్క కేసులు మాఫీ చేయించడం కోసం, నీ యొక్క కుట్రలు బయట పడాల్సినటువంటి అంశాలను అన్నింటినీ కూడా బయట వేసుకోవాలన్నటువంటి దాంతో చెలరేగి మాట్లాడుతుంటే అనేక మీటింగులలో నువ్వు ఒక్క మీటింగ్లో అన్న తను ఇలా మాట్లాడకూడదు, ఇది సంస్కారహీనటువంటిది అని గడ్డి పెట్టాల్సినటువంటి నువ్వు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు అని అంటే కులాలు మధ్యన చిచ్చు పెట్టేటువంటిది మీరా కాదా అనేటువంటిది స్పష్టమవుతోంది. ఇటువంటి భాషలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని, ఎంతకాలం ఈ దౌర్భాగ్యమైనటువంటి పాలన? ప్రజలు మనసు గెలుచుకోలేక, జగన్కి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక కులాల మాటలు మాట్లాడిపిస్తారా? కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయాలను లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు. ప్రజాభిమానాన్ని కోల్పోయావు. ఎన్నికల్లో ఓటమి తప్పదని చెప్పి భయపడి ఈరోజు ఈ కులాల ఆస్వాదన అటువంటి మొదలుపెట్టావు. కులాల మధ్యన చిచ్చు పెట్టాలంటే ప్రయత్నం చేస్తున్నావు. ఈ కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టిన చరిత్ర నీది. ఈరోజు రాష్ట్రానికి మోడీ ఎంత ద్రోహం చేశాడో, కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో నువ్వు అంతే ద్రోహం చేశావు. అలా అనుకుంటే రాష్ట్రంలో మోడీతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏ నాయకుడు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో తిరగకూడదు. మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన అంశాలు ఏదైనా ఒకటన్నా పూర్తి చేశావా? కులాల మధ్యన పేర్లు పెట్టి నీ మేనిఫెస్టోలో 9 పేజీలు,
ఇరవై నుంచి మేనిఫెస్టో ఈరోజు ఆన్లైన్ లో చేయకుండా దాన్ని తీసి పడేసావనంటే నీ భయం ఏందో మాకు వ్యక్తమవుతోంది, తెలిసిపోతోంది. ఇరవై నుంచి 29 పేజీల దాకా 9 పేజీలు కులం కులం పేరుతో ఒక్కొక్క పేజీలు ఒక్కొక్క కులం పేరును మెన్షన్ చేసి ఎన్ని హామీలు ఇచ్చావు, ఏమన్నా చేశావా? పీసీలకు ప్రతి సంవత్సరం 10,000 కోట్లు అని చెప్పావు, 5 సంవత్సరాలు 50,000 కోట్లు చేశావా? కాపులకు సంవత్సరానికి 1,000 కోట్లు అన్నావు, 5,000 కోట్ల పైగా ఉంది ఇచ్చావా? ఎస్ఎస్సీలకు ఏం చేశావు? సప్లాన్ ఉంది ఆ ప్రకారం నిధులు ఖర్చు పెట్టావా? ఇన్ని రకాలుగా కులమతాలు పేర్లు పెట్టి మెన్షన్ చేసి వాళ్ళ మధ్యన ఏదో ఆశలు కల్పించి లేని కులాలను ఆస్వాదించుకుంటూ కులమతాలుగా విభజన చేసి పాలిస్తున్న వ్యక్తివి నువ్వు. నేను ఒక్కటే ప్రశ్నించి తెలుసుకున్నా, ఇంత ఆధునిక యుగంలో ఇంకా కులాలు మతాలు ఏంటండి? ఇంత హైటెక్ యుగంలో ఇంకా వాటి గురించి ఆధారపడి ఉండి దానివల్ల లబ్ధి పొందాలంటే ప్రయత్నం చేసేటువంటి రాజకీయ నాయకుడు ప్రపంచంలో నువ్వు తప్ప ఎవరు లేరు. ఇట సంస్కారహీనంగా తీసుకెళ్తున్నావు. ఏ రోజన్నా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి కులాల గురించి? ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులం గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? మాకు మళ్ళా నువ్వు ప్రజాదరణ ఉంది అందరూ మద్దతు ఇస్తున్నటువంటి ఆలోచనతో మాకు మద్దతు ఇస్తున్నటువంటి భయాందోళన వ్యక్తం చేసుకుంటూ ఇటువంటి ఆస్వాదించాలంటే ప్రయత్నం సిగ్గు లేదా? వైఫల్యాలు చెంది ఒక పరిపాలన చేయమని చెప్పి నీకు ప్రజలు అధికారాన్ని ఇస్తే దుర్వినియోగం చేసి వేల కోట్లు లూటీ చేసుకొని కులమతాలుగా ప్రజలను విభజించి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒక్కటే ప్రశ్న తెలుసుకున్నా దివాకర్ రెడ్డి గారు, మీరు దాదాపుగా 70 సంవత్సరాలు వచ్చింటాయ్యా మీకు, మాకు నీ మాదిరి సంస్కారహీనమైనటువంటి చరిత్ర మాకు లేదు, సంస్కారహీనంగా మాట్లాడేటువంటి ఇది కూడా మేము ప్రయత్నం చేయం, నువ్వేమన్నావు? ఒరే జగన్మోహన్ రెడ్డి తిక్కనా కొడుక అని మాట్లాడావు. మేము అలాగే సంస్కారం మర్చిపోయి నుంచి నీ వయసుకు మేము కూడా విలువను తగ్గించి ఒరే దివాకర్ రెడ్డి దొంగనా కొడుక అనంటే నీకెట్లా ఉంటుందయ్యా? నీకెట్లుంటుంది చెప్పు. నీ మనసు నీవు నొప్పించుకోవా? నువ్వు కోట్ల మంది ప్రజల ఆధారమైనటువంటి ఆ వ్యక్తి అన్ని మాటలు అంటుంటే కూడా ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం ఆయన భరించుకుంటూ పోతున్నాడు, మరి అదే మాటలు నిన్నంటే నీకు బాధ అనిపించదా? అలాగే ఉంటారండి మనసు. దివాకర్ రెడ్డి గారు, నీ రాజకీయ లబ్ధి కోసం దయవుంచి ఇటువంటి సంస్కారాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇది చాలా అలవాటు. ఒక కులాన్ని ఇంకొక కులం అదే కులమాలతో తిట్టించేటువంటిది గతంలో ఇలాగే చేశాడు ఆయన. పాపం ఈరోజు మోతుకుపల్లి నరసింహులు గారు ఏమైపోయారండి? ఆయన గవర్నర్ గవర్నర్ అని చేసి ఆయన ఎంత హీన స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు. నాగం జనార్దన్ రెడ్డిని ఇలాగే అరిపించి అరిపించి ఏం చేశాడు? రేవంత్ రెడ్డి ఏమైపోయాడు ఈరోజు తెలంగాణలో? నీ బతుకు కూడా ఇలాగే అయిపోతుంది. రోజులు దగ్గరికి వచ్చాయి నీకు, ప్రజలు గుణపాఠం చెప్తారు. ఒక మనిషి ఏది మాట్లాడా ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. 10 మందికి ఆ మెసేజ్ చేరాలి, దానివల్ల ఆదర్శంగా తీసుకొని 10 మంచి పనులు చేసే విధంగా ఒక మనిషి మాట్లాడాలి. కానీ ఇలా సంస్కారహీనంగా ప్రజల మధ్యన లేని ఆలోచనలు సృష్టించి వాళ్ళ మధ్యన వైమర్శాలు చేయడానికి చేసేటటువంటి మీ ప్రయత్నం, మీరు పొందుతున్నటువంటి ఆ రాక్షస ఆనందం చాలా రోజులు నిలవదయ్యా. మంచి పద్ధతి కాదు ఇది, సంస్కారంతో కూడుకుంటుండేది కాదు ఇది. ఎక్కడన్నా పోయేటప్పుడు నడిచేటప్పుడు మనం అగౌరవంగా మాట్లాడితే ప్రజలు మనల్ని చూసి అసహించుకుంటారు. అదే నువ్వు మంచి 10 మంచి మాటలు చెప్తే ప్రజలు ఎక్కడికి పోయినా నిన్ను గౌరవిస్తారు. అటువంటి దానికి నువ్వు అలవాటు పడు. ఇలా ఇంతకాలం నీకు ఒక చరిత్ర ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో నీ అవినీతిని నువ్వు కాపాడుకోవడం కోసమో ఎందుకో చెలరేగి లాంటివి చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేయిస్తున్నాడు, తన ప్రజల నుంచి మద్దతు కోల్పోతున్నాడు కాబట్టి ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలతో తను వస్తుంటాడు. ఆ ట్రాప్లో నువ్వు పడ్డావు. అలాగే ప్రజలు ఉంటారని చెప్పి ఆలోచన చేసుకోకు. మంచి పనులు చేసేటువంటి విధానంలో కానీ ఈరోజు దేనైనా కూడా ఈ రాష్ట్రంలో మంచి పనులు జరిగినాయన్నటువంటి నీకు తెలియదా? ఎలాగ జరిగాయి రాజశేఖర్ గారి పీరియడ్లో అటువంటిది? అటువంటి గొప్ప నాయకుడు కాబట్టే ఆ రోజు ఇటువంటి ముఠాలంతా కూడా ఒకటయ్యి అందరూ ఏకపక్షంగా పోటీ చేసినా నేను ఒక్కనే ఉంటానని చెప్పి ఒక పక్క పోటీ చేసి ఆ రోజు విజయం సాధించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి కూతురే కూశారు మీరు ఆయన రాజశేఖర గారి పాలనలో. ఇలాంటి మాటలే మాట్లాడారు, అవినీతి అని దొంగ అని ఏవేవో మాట్లాడారు.
ఆయనను ఓడించడం కోసం అన్ని పార్టీలు ఏకమై వచ్చారు. మీరంతా ఏమైందా ఎన్నికలలో ఎవరు విజయం సాధించారు? రాజశేఖర్ గారు కాదా? మరి ఇట్లాంటి దాంట్లో లబ్ధి పొందాలన్నటువంటి మీ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు, మీ గుణపాఠం చెప్తారు. మంచి పద్ధతి కాదు.